చేస్తాయి ఆ ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ఆ కౌశలం కలిగినటువంటి వాడు ఆ కళ కలిగినటువంటి వాడు మహారథుడు అవుతాడు అది విషయం ఇంకేం లేదు అంతేగాని ఒక్కొక్కరిని చంపుకుంటూ పదివేల మందిని చంపుతాడని కాదు పదివేల మంది వస్తే వాటితో ఇటు వాటితో అట్లా అంటాడని కాదు ఒకసారి కనుక బాణం వదిలాడంటే దాంట్లో నుంచి ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి రెండు వందల బాణాలు కావాలంటే రెండు వందలు వస్తాయి ఆరు వేల బాణాలు కావాలంటే ఆరు వేలు వస్తాయి ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మీదకి వెళ్ళాలని అనుకోండి వెళ్తాయి అట్లా పదివేల మంది మీద వదలగలిగేటువంటి ఆ బాణాలను వదలగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు తనకుండయి ఆ వాడు మహారథుడు మహారథుడు అవుతాడు కాబట్టి ద్రుపదశ మహారథ కాబట్టి ద్రుపదుడు ఎలాంటి వాడు అంటే మహారథుడు ఇక్కడ మళ్ళీ రెచ్చగొడతా ఉండాడు అంటే అటువంటి వాడు ఆ వైపు ఉండాడు గనక ఈ వైపు ఉండేటువంటి నువ్వు వాడిని మించి యుద్ధం చేయాలి కదా ఊరికే పుష్ చేస్తూ ఉంటాడు అతక ఇంకేం లేదు కాబట్టి మహారథుడు అతిరథుడు అంటే ఎవరు తెలుసా ఒకేసారి అసంఖ్యాకంగా జనం మీద పడి యుద్ధం చేసేటువంటి వాడు అతిరథుడు అతిరథ మహారథుడు అంటారే కాబట్టి తన రథాన్ని అట్లాగే సేనవాడు సారథిని గుర్రాలని రక్షి తనను రక్షించుకుంటూ పదివేల మందితో యుద్ధం చేసేటువంటి వాడు మహారథుడు అట్లా కాకుండా అసంఖ్యాకమైనటువంటి జనంతో ఒకేసారి యుద్ధం చేసేటువంటి వాణ్ణి అతిరథుడు అంటాడు అట్లా కాకుండా తనతో సమానంగా ఉండి సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడితో యుద్ధం చేస్తాడే డైరెక్ట్ ఫైట్ వాణ్ణి సమరథుడు అంటారు మహారథుడు అతిరథుడు సమరథుడు అట్లా కాకుండా తనకన్నా బలహీనమైన వాడితో యుద్ధం చేశాడు అనుకోండి వాడిని అర్ధరథుడు అంటారు కాబట్టి మహారథుడు అతిరథుడు సమరథుడు అర్ధరథుడు ఇట్లా ఉంటుంది కాబట్టి ద్రుపదశ మహారథ కాబట్టి ద్రుపదుడు ఎవడండి అంటే మహారథుడు అయినటువంటి వాడు ద్రుపదుడు అని ఒకసారి ద్రుపదని యొక్క పేరు ముందు విశేషణం వాడాడు మహారథ ద్రుపద ఇది ఇక్కడ ముగ్గురు గురించి చెప్పాడు పాండవ సేనలో ముగ్గురు వచ్చారు ఇప్పటికి మనకు అంటే సాత్యకి యుధానుడు సాత్యకి విరాట్ రాజు ద్రుపదుడు ముగ్గురు వచ్చారు నెక్స్ట్ దృష్టకేతుకితాన కాశీరాజ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజ శైభ్య నర పుంగవ ఈ శ్లోకంలో ఒక ఆరు మందిని చెప్తున్నాడు చూడండి ఆరో ఏడు దృష్టకేతు ఒకడు చేకితానుడు ఒకడు వీర్యవాన్ కాశీరాజ అంటే బలవంతుడైనటువంటి కాశీరాజు ముగ్గురు పురుజిత్ నలుగురు కుంతిభోజ ఐదు శైభ్యహ నరపుంగవః శైభ్య ఆరు ఇంతకుముందు శ్లోకంలో ముగ్గురుని గురించి చెప్పాడు ఇప్పుడు ఇంకా ఆరు మందిని ఈ శ్లోకంలో చెప్తున్నాడు మొట్టమొదట దృష్టకేతు దృష్టకేతు అంటే చేది దేశానికి రాజు చేది దేశానికి మీరు వినుంటారు చేది దేశ రాజు పేరు చెప్పండి ఆయన కొడుకు ఈజ్ ఓన్ సన్ శిశుపాలుడు కొడుకు ఈయనకు ఒక సిస్టర్ ఉన్నది ఆవిడ పేరు శరుణుమతి నకురుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు కనెక్షన్స్ ఇవంత కాబట్టి చేది దేశపు రాజు శిశుపాలుడు నాడే శిశుపాలు యొక్క కుమారుడే ఇతడు దృష్టకేతు ఈ దృష్టకేతు చేతి దేశానికి సంబంధించినటువంటి రాజు శిశుపాలుని యొక్క కుమారుడు ఇతను భార్య ఇతని యొక్క చెల్లెలు శృణుమతి ఆ శృణుమతిని పంచపాండవుల్లో నకులుడికి ఇచ్చి పెళ్లి చేశారు అంటే వీళ్ళ సంబంధాలు ఎట్లా ఉన్నాయి ఎందుకు వచ్చారు చేకితానహ చేకితానహ అనేటువంటి వాడు చేకితానుడు ఈ చేకితానుడు యాదవ దే యాదవ రాజ్యానికి రాజుగా ఉంటూ ఉండేవాడు అక్కడ యుద్ధంలో దుర్యోధనుడి చేతిలో చచ్చిపోతాడు ఈ చేకితానుడు అనేవాడిని దుర్యోధనుడు చంపేస్తాడు యుద్ధంలో వీర్యవాన్ కాశీరాజ ఈ కాశీరాజ అసలు పేరు ఇంకొక పాఠాంతరం కూడా ఉంది అందువల్ల నేను మొదట అట్లా చదివాను కాశీరాజ కాబట్టి కాశీరాజు అనేది కూడా పాఠాంతరం ఉంది కాబట్టి కొందరు కొన్ని పుస్తకాల్లో కాశీరాజ అని ఉంది కొన్ని పుస్తకాల్లో కాశీ అని ఉంది రెండు కరెక్టే అంటే ఇక్కడ కాశీరాజ రాజశ్చ అంటే కాశీ రాజహ అన్నాడే దీర్ఘం లేదు అక్కడ దీర్ఘం ఉంది దీర్ఘం లేదు ఇట్లా అనుకోవాల్సిన అవసరం లేదు రెండు ఒకటే కాబట్టి దృష్టకేతు ఒకడు చేకితానుడు రెండు యాదవరాజు కాశీరాజశ్చ వీర్యవాన్ శక్తివంతుడైనటువంటి కాశీరాజు ఇక్కడికి ముగ్గురు అంటే అక్కడ ముగ్గురు ఇక్కడ ముగ్గురు మొత్తం ఇక్కడికి ఆరు మంది అయ్యారు పురుచిత్ పురుజిత్ ఈ పురిజిత్ అనేటువంటి వాడు కుంతి కుంతిభోజని యొక్క కుమారుడు కుంతి భోజుడు అంటే కుంతిదేవి యొక్క తండ్రి అంటే కుంతిదేవి యొక్క సోదరుడు పురుజిత్ దేవి యొక్క సోదరుడు తరువాత పేరు చూడండి కుంతి భోజ చ అంటే కుంతి భోజ చ అంటే తరువాత పేరు కుంతి భోజుడు పురుజిత్ కుంతి భోజుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములే ఒకడికి పురిజిత్ అని పేరు పెట్టాడు కుంతి భోజుడు రెండో వాడికి తన పేరే పెట్టాడు కుంతి భోజుడు అని తండ్రి పేరే పెట్టడం జరిగింది వాళ్ళిద్దరు కూడాను కుంతీదేవికి సోదరులు ధర్మ భీమ అర్జున ధర్మరాజు భీముడు అర్జునుడు ముగ్గురు కూడాను మేనమామ ఎందుకంటే కుంతీదేవికి సోదరులు కావడం చేత మేనమామలు వాళ్ళిద్దరు కుంతి భోజశ్చ శైబ్యశ్చ శిబి దేశానికి రాజు శేభ్యుడు ఇతను కూడా గొప్ప పరాక్రమవంతుడు శిబి దేశానికి రాజు ఈయనకు ఒక అమ్మాయి ఉండేది దేవిక అని ఆ దేవికని దేవిక ఆ దేవిక అనేటువంటి అమ్మాయిని ధర్మరాజుకి ఇచ్చి వివాహం చేశారు అంటే మీరు ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ కాబోకండి చిన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేవాడిని మరి ద్రౌపది ఉంది కదా మళ్ళీ వీళ్ళంతా ఎవరు ద్రౌపది పంచపాండవులకు సంబంధించినటువంటి ఐదు మందికి సంబంధించినటువంటి భార్య మళ్ళీ వీళ్ళకి ఎవరి పోయే వాళ్ళదే ఎవరి కుంపటి వాళ్ళదే ఇవి చాలా వస్తాయి అట్లా సుభద్రా అని వచ్చేది అట్లా అట్లాగే ఈ సైబ్యుడు దేశానికి రాజు అయినటువంటి శైభ్యుని యొక్క కుమార్తె దేవిక దేవిక ఆమెని ఇచ్చి వివాహం చేశాడు గనక ఆ శైభ్యుడు కూడా వచ్చేసాడు పాపం కావలసిన వాళ్ళే కదా ఇప్పుడు పిల్లనిచ్చాడు గనక ఆయన కూడా వచ్చి యుద్ధంలో నిలబడి ఉండాడు సైభ్యశ నర పుంగవహ నర కాబట్టి నరుల్లో శ్రేష్ఠుడు నర పురుష శ్రేష్ఠుడు అంటే అంత గొప్పగా యుద్ధం చేసేటువంటి వాడు ఇక్కడికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచ్చాయి ఆరు ఇంతకుముందు శ్లోకంలో ముగ్గురు ముగ్గురు ఆరు ఇక్కడ తొమ్మిది అయ్యారు నెక్స్ట్ युधामन्युश्च विक्रान्तः जाश्च वीर्यवान् सौभद्रौद्रौपदेयाश्च सर्व एव महारथाः सुचर युधामन्युडु नयन యుధామన్యుడు అనేటువంటి వాడు పాంచాల దేశ రాజు యుధామన్యుడు ఆయన్ని విక్రాంత అన్నాడు అంటే పరాక్రమవంతుడైనటువంటి విక్రాంత యుధామన్యు అంటే పరాక్రమవంతుడైనటువంటి యుధామన్యుడు ఉత్తమౌజాహ చ వీర్యవాన్ బలవంతుడైనటువంటి వీర్యవంతుడు అంటే శక్తివంతుడు శక్తివంతుడైనటువంటి ఉత్తమౌజుడు ఉత్తమౌజుడు ఇతను కూడా పాంచాల రాజే కాబట్టి పాంచాల దేశం నుంచి మళ్ళీ ఇక్కడ ఇద్దరు రాజులు వస్తూ ఉన్నారు ఒకడేమో యుధామన్యుడు రెండవ వాడేమో ఉత్తమౌజుడు ఈ యుధామన్యుడు అనేటువంటి వాడు అర్జునుడు యొక్క రథానికి ఎడమ చక్రం ఉంది చూచారా వామభాగంలో చక్రం ఆ ఎడమ చక్ర రక్షకుడు ఉత్తమోజుడేమో కుడి చక్రానికి రక్షకుడు అంటే రథం పోతూ ఉంటే రథం దెబ్బ తినకూడదు రభ రథం చక్కగా ఉంటేనే యుద్ధం చేయగలరు కాబట్టి ఒక్కోసారి రథ చక్రాలను కొట్టేస్తారు అట్లా రథ చక్రాలు వాళ్ళు ఛేదించేటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా ఎడమవైపు నుండేటువంటి దానికి యుధామన్యుడు ఉన్నాడు కుడివైపు నుండేటువంటి దానికి ఉత్తమౌజుడు ఉన్నాడు వాళ్ళు ఆ చక్రాన్ని రెండింటిని ఎడమవైపు ఉండేటువంటి చక్రాన్ని యుధామన్యుడు కుడివైపు ఉండేటువంటి చక్రాన్ని ఉత్తమౌజుడు ఆ చక్ర రక్షకులుగా వాళ్ళు పోతూ ఉన్నారట అది యుధామన్యుశ్చ విక్రాంత అంటే కాబట్టి చక్రాన్ని రక్షించేవాడు చూడండి ఎటు పరాక్రమవంతుడిగా ఉండాలి అందువల్ల విక్రాంత యుధామన్యు వీర్యవాన్ ఉత్తమౌజ కాబట్టి ఉత్తమౌజుడు వీర్యవాన్ శక్తిమంతుడు కాబట్టి వీడు పరాక్రమవంతుడు వాడు శక్తిమంతుడు అటువంటి వాళ్ళు ఉండాలి కాబట్టి ఇక్కడ ఇద్దరు అయ్యారు కాబట్టి పదకొండు అయింది ఇక్కడికి అవునా నెక్స్ట్ సౌభద్రౌ సౌభద్ర సుభ సుభద్రస్య పుత్రం సౌభద్ర ఎవరు అభిమన్యుడు సౌభద్ర అంటే సుభద్ర యొక్క కుమారుడు అభిమన్యుడు అక్కడికి పన్నెండు అయినాయి ద్రౌపదేయాశ్చ ద్రౌపదేయా చ మరియు అంటే ద్రౌపది యొక్క కుమారుడు ఎంతమంది ఐదు మంది ఏమంటారు వాళ్ళని భారతం పక్కాగా ఉండరే ద్రౌపదేయా ఉప పాండవులు వాళ్ళతో కూడా పదిహేడు మంది కదా అక్కడ తర్వాత ఒక మాట చూడండి సర్వయవ మహారథ ఇది అంటే ఎవరు ఇప్పుడు మీకు తెలుసు కదా అంటే తనని గుర్రాలని రథాన్ని సారథిని రక్షించుకుంటూ పదివేల మందితో యుద్ధం చేసేవాడు కదా ద్రుపదశ్శ మహారథ అన్నాడా ద్రుపదు మహారథుడు అన్నాడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు చూడండి సర్వ ఏవ మహారథాహ ఇప్పుడు నేను చెప్పాను పదిహేడు మంది ఈ పదిహేడు మంది మహారథులే మరి అదేంది ద్రుపదుడు ద్రుపదులకు ఎందుకు వాడే విశేషణం ఎందుకు వాడాడు తెలుసా అలా వాడితే అతను రెచ్చిపోతాడు ఎవరు ద్రుణ ఇప్పుడు మీకు కనపడుతుంది క్లియర్గా నేను ఏ డౌట్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నానో అవన్నీ కనపడతా ఉండే వాడి మాటల్లో చూడండి ఎంత క్లియర్గా ఉందో చూడండి ఏవ మహారథాహ అన్నప్పుడు మహారథాహ ప్లూరల్ బహువచనం కాబట్టి అందరూ మహారథులే అన్నప్పుడు పదిహేడు మంది పదిహేడు మందిలో ద్రుపదుడు కూడా ఉన్నాడు కదా కానీ అక్కడ ద్రుపదశ మహారథ మహారథుడైనటువంటి ద్రుపదుడు అని ప్రత్యేకంగా ఒక మహారథుడైనటువంటి విశేషణాన్ని ద్రుపదుడికి ఎందుకు ఈయన ఆపాదించాడు అని అంటే అతన్ని రెచ్చగొట్టడానికి అంటే నీ కోసమే బిడ్డని కన్నాడు గనక అతడు ఆ పక్కన నిలబడుకుని ఉన్నాడు కనుక మా వైపు ఉండేటువంటి నువ్వు ఏ విధంగా యుద్ధం చేయాలను కొద్దిగా ఆలోచించుకో నేను చెప్పాల్సిన అవసరం లేదు మహా మహారథుడు ద్రుపదుడు అంటే జనరల్గా మనకైతే ఏమనిపిస్తుంది మన శత్రువుని మహారథుడు అంటే నేను ఊరా నేను కూడా మహారథుడే కానీ చెయ్యి యుద్ధం చెయ్యి ఇట్లా పదిహేడు మందిని గురించి చెప్పాడు నిజమే ఇతనైతే చెప్తూ ఉండాడు కానీ ఒక్కసారి ఆ వైపు పోయి ఆలోచిస్తాను ద్రోణాచారులకు ఏమనిపించదా ఏందిరా ఈ మార్కెట్ ఉదయాన్నే కాదు వీడు వీడి ఏంటి అసలు నాకు అర్థం కావడం లేదు వచ్చింది యుద్ధం చేయడానికి వీడెందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు నాకు అర్థం కావడం లేదు వచ్చిన వదులుకొని తలకి తోకకి దీనికి దానికి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు వీడు అసలు వీడంతా ఎందుకు ఇది మాట్లాడుతూ ఉన్నాడు దానికి చెప్పబోతూ ఉన్నాడు ఏందో తెలుసా స్మాకంతు విశిష్టాయే తాన్ బోధ్విజోత్తమ నాయక మమ సైన్య సంజ్ఞాం తాన్ రవీమితే కాబట్టి ఉదయాన్నే ఏంట్రై శత్రుస్మరణ ఆ శత్రుపక్షంలో వీళ్ళుండరు వాళ్ళు ఉండరు వాళ్ళు ఉండరు వీళ్ళు ఉండారు అని చెప్పుకుంటూ పోతున్నాడే ఇదంతా నాకెందుకు చెప్తున్నాడు నేను సర్వసేనాధిపతిగా ఆ స్థానాన్ని ఆక్రమించవలసిన వాడిని కదా భీష్ముడు తర్వాత మరి నాకెందుకు చెప్తున్నాడు ఇదంటే అయ్యా అస్మాకంతో మన పక్షంలో కూడా విశిష్ట ఏ విశిష్టా ఏ ఎవరైతే విశిష్టాహ ప్రధానులో అస్మాకంతో కాబట్టి మన పక్షంలో కూడా ఎవరైతే ప్రధానులుగా ఉండారో ప్రధానమైనటువంటి వాళ్ళుగా ఉండారో తన్ నిబోధ వాళ్ళని గురించి కూడా చెబుతా వినో ద్విజోత్తమ ఏ వండర్ఫుల్ సంబోధన చూడండి ద్విజోత్తమ బ్రాహ్మణ శ్రేష్టుడ థింక్ వాడు మనసు ఎట్లా పోతా ఉందో చూడండి ఇంతకుముందు అన్నప్పుడు ఏమన్నాడు ఆచార్య ఆచార్య అన్నాడు కదా అంటే గురువర్య అంటూ ప్రారంభమయ్యాడు ఇక్కడికి వచ్చేటప్పటికి ద్విజోత్తమ బ్రాహ్మణ బ్రాహ్మణోత్తమ ఏంటి అసలు ఈ పదం ఎందుకు వాడాడు ఇక్కడ ఈ విధమైనటువంటి సంబోధన ఎందుకు వస్తూ ఉంది కనుక అస్ ఎనీహో అస్మాకంతు విశిష్ట అస్మాకంతు మన పక్షంలో కూడాను ఏ ఎవరైతే విశిష్ట విశిష్టమైనటువంటి వాళ్ళు ఉండారో తాన్ వాళ్ళని నిబోధ తెలుసుకోవాలి కదా నువ్వు నేను చెప్తా ఇప్పుడు వాళ్ళని గురించి కూడా ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య మమ సైన్యస్య నాయక తాన్ నిబోధ కాబట్టి మా నా సైన్యంలో ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉండారో ఇంతవరకు నేను చెప్పింది కౌరవ పక్షంలో ఉండేటువంటి నాయకుని గురించి చెప్పాను ఇప్పుడు మన పక్షంలో అస్మాకంతు మన పక్షంలో అంటే పాండవుల పక్షంలో ఉండేటువంటి నాయకుని గురించి కూడాను మీకు చెబుతాను ఎందుక ఇదంతా చెప్పడం సంగినార్థాన్ని సంగినార్థం ఏదో గుర్తుపెట్టుకోవాలని కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయాలంటే ఇంగ్లీష్లోకి ఓన్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ క్లియర్ అర్థం కేవలం గుర్తు కోసం చెప్తున్నా ఇప్పుడు వాళ్ళని గురించి చెప్పాను కదా అట్లాగే వీళ్ళని గురించి కూడా చెప్తున్నా అర్థం అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఇవన్నీ నీకు చెప్తున్నానంటే నీ దగ్గర నుంచి నేను ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేసి కాదు ఎందుకని నీ మనసు సగం ఆ వైపే ఉందని నాకు తెలుసు అందుకని నువ్వేదో నా వైపు వెలగబెడతావని నేను అనుకోవడం లేదు కానీ ఇవంతా ఎందుకు చెప్తున్నాను అంటున్నావా ఊరికే గుర్తు పెట్టుకోవాలి కనుక ఊరికే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా అంతే ఎందుకని ఒకవేళ నువ్వు మా వైపు యుద్ధం చేయకపోయినా పర్వాలేదు అనే ధ్వని ఉంది మనసు సరే ఎట్లాగూ లేదు నీ దేహం ఇక్కడ ఉంది మనసు ఆ వైపు ఉంది మనసు కూడా మనసు దేహం అంతా అట్లా పెట్టుకున్నా కూడా మాకేం నష్టం లేదు ఎందుకని ద్విజోత్తమ బ్రాహ్మణోత్తమ కాబట్టి నువ్వు బ్రాహ్మణ శ్రేష్ఠుడివి యజ్ఞయాగాది కర్మలు సంధ్యావందనాదులు అట్లాగే హోమ ధూమం మధ్య కూర్చొని హాయిగా మంత్రాలు చెప్పాల్సినటువంటి వాడివి బ్రాహ్మణోత్తమ నువ్వేదో యుద్ధంలో చీల్చి చెండాడేస్తావని నీ వల్ల ఏదో పెద్ద రక్తపాతం జరిగిపోతుందని మాకేదో నువ్వు చేసి పెట్టేస్తావని అనుకునేంత పిచ్చివాడిని నేను కాదు ఎందుకంటే దుర్యోధనుడిని నేను అమ్మా అయితే ఎందుకు చెప్తున్నావా నాతో ఇదంతా సంఘార్థం ఎవరికే గుర్తుపెట్టుకోవాలి కనుక అందుకనే చెప్తూ ఉన్నా ఇప్పుడు మీకు సందేహం రాదా స్వామిజీ అసలు వీళ్ళకి విలువిద్య నేర్పించింది అతను కదా అసలు వీడు ఎక్కడ నేర్చుకొని వచ్చాడు నా వీడు నేర్చుకున్నది ఎక్కడ నేర్చుకున్నది దుర్యోధను నేర్చుకొని వచ్చింది దుండిగల్లో కాదు సార్ ద్రోణాచార్యుల దగ్గరే ఎవరి దగ్గరైతే నువ్వు నేర్చుకొని వచ్చావో విలువిద్య ఎవరైతే నీకు ధనుర్విద్యను నేర్పించాడో ఆయన్ని పట్టుకుని ఇట్లా మాట్లాడడం ఏంటయ్యా ఆయన నీకు నేర్పించిన వాడు తాను యుద్ధం చేయలేడా నో వాడు ఆర్గ్యుమెంట్ వాడికి ఉంది క్రికెట్ నేర్పించడం వేరు పోయి హండ్రెడ్ కొట్టడం వేరు సరేనా నేర్పించినడంతా పోయి ఆడతాడా ఒక నాటకాన్ని డైరెక్ట్ చేయడం వేరు యాక్ట్ చేయడం వేరు డైరెక్ట్ చేసేవాడు గ్రీన్ రూమ్లోనే ఉంటాడు వాడు స్టేజ్ మీదకి రాడు సరేనా కాబట్టి డైరెక్ట్ చేయడం వేరు కాబట్టి నేర్పించడం వేరు యుద్ధం చేయడం వేరు కాబట్టి ఈ విధంగా యుద్ధం చేయాలి ఆ నేర్పడితనం అంతా కనుక ఆ స్కిల్ అంతా ఉపయోగించింది నువ్వు మాకు నేర్పించుండొచ్చు ఆ కౌశలం నీ దగ్గర ఉండొచ్చు మేము కాదనడం లేదు కానీ భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ రక్త ప్రవాహం ఒకవైపు ప్రవహిస్తూ ఉంటే తలలు తెగి పడుతూ ఉంటే ఆ తలలన్నీ కూడా బంతుల్లాగా రక్తాల మధ్య దొర్లుతూ ఉంటే ఇది చూచేటువంటి హృదయం సాత్వికమైనటువంటి బ్రాహ్మణుడు ఉంటుందని నేను అనుకోను అయితే నువ్వు చేయకపోయినా పర్వాలేదు నువ్వు ఆ బయపు చేసినా పర్వాలేదు నాయక మమ సైన్యాస సంగనార్థం తాను రవితే చూడండి ఎంతవరకు పోయాడు నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను చెప్తానన్నాడు కాదు ఒకే శ్లోకంలో చెప్పేశాడు పాండవులను చెప్పినప్పుడేమో మూడు శ్లోకాలు ఉపయోగించాడు పదిహేడు మందిని చెప్పాడు ఇప్పుడు తన దగ్గరకు వచ్చేటప్పటికి భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ పృపశ్చితింజయ దైవచ భవాన్ మీరు ఎత్తుకుంటానే ఎందుకో తెలుసా వాడికి అర్థమవుతా ఉంది కదా ఇప్పుడు తిక్కగా మాట్లాడేవాడికి వాడికి కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఎందులో నేను తిక్క తిక్కగా మాట్లాడుతూ ఉంటాను అనిపించదా మన అనుభవంలోనే ఉండాల ఒక్కోసారి దారి తప్పి ఏదంటే అది మాట్లాడుతూ ఉంటాం అని కోపం ఉండేవాడు చూడండి తమాషా వాడు ఏదంటే అది మాట్లాడుతూ ఉంటాడు పదాలు కూడా ఒక్కోసారి ఏం మాట్లాడతాడు తెలియదు ఎవరు కూడా అవుతా దానికి అర్థమే లేదు వాడి వణుకుడుకు అర్థం లేదు ఆ పదాలకు అర్థం లేదు సరేనా వాడి తర్వాత అనిపిస్తుంది ఎందుకురా నేను ఇట్లా మాట్లాడే అనిపిస్తుంది వీరికి అట్లాగే అనిపిస్తుంది ఏమో ఏంటి ఆయన ఏమైనా ఇప్పుడు నోరు తెరిచాడా తమాషా చూడండి ఇంత నడుస్తూ ఉంది కదా ఇన్ని శ్లోకాలు అయినాయి ఎక్కడైనా ద్రోణాచార్యులు వారు దగ్గినట్టుగా మీకు వినిపించిందే నేను దగ్గుంటాను అది వేరే విషయం ద్రోణుడు దగ్గినట్టుగా కూడా మీకు వినిపించలే ఎక్కడ ఒక్క మాట లేదు వీడే వన్ సైడెడ్ అంతా వాడి కనిపించింది ఏనేం మాట్లాడడం లేదు ఊరిగా మనం మాట్లాడుతూ ఉన్నాం ఏమనుకుంటున్నాడు ఏమో లోపల అట్లా అట్లని చెప్పి ఈయన కూడా తట్టబెట్టే సరుతుకొని పోయాడు అనుకో మంచి ఒకరిని పోగొట్టుకుంటాం కదా యుద్ధ నైపుణ్యం కలిగిన వాడిని ఒకరిని పోగొట్టుకుంటాం కదా నేను ఏదేదో మాట్లాడేస్తున్నాను నేనేం మాట్లాడుతున్నాను నాకు అర్థం కావడం లేదు అందుకని ఆయన్ని చల్లబరచడానికి భవాన్ ఎత్తుకుంటానే మన మన సైన్యంలో ఉండే నాయకుల గురించి చెప్తా ఎవరంటే మీరు ఫస్ట్ ఇది కూడా తప్పు కదా ఎక్కడి నుంచి బయలుదేరాలంటే భీష్ముడు అంటూ బయలుదేరాలా సర్వసేనాధిపతి భీష్ముడు అయినప్పుడు జ్యేష్ఠుడు ఆయన ఉండేటప్పుడు ఆయన వదిలిపెట్టి ఏంది అంటే మళ్ళీ ఇక్కడికి కొద్ది కాకబట్టడం అంటే ఇంతసేపు పిచ్చి పిచ్చిగా మాట్లాడే కనుక ఆయన హృదయం ఏమన్నా భగ్నమైందేమో కొద్దిగా కొద్దిగా ఏదో వెన్న రాస్తాం పూండి ఎట్లాగో చేశాము కొద్దిగా వెన్న రాస్తామని భవాన్ మీరు భీష్మ చ మరియు భీష్ముడు కర్ణ చ మరియు కర్ణుడు కృపశ్చ సమితింజయ సమితింజయ అంటే సమర విజయుడు అంటే యుద్ధంలో ఆయన ఎదుర్కొని గెలిచేటువంటి వాళ్ళు ఉండరు అంత గట్టివాడు కృపాచార్యుడు సమితింజయ కృప కృపహ కాబట్టి కృపాచార్యుడు సమితింజయుడు అంటే సమర విజయుడు కాబట్టి సమర విజయుడు అయినటువంటి కృపాచార్యుడు చూడండి ఇక్కడ ముగ్గురయ్యారు భవాన్ మీరు భీష్ముడు కృపుడు తర్వాత అశ్వత్థామ మీ కుమారుడు అశ్వత్థామ వికర్ణ మా తమ్ముడు వికర్ణుడు ఇక్కడికి ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎందుకంటే కర్ణుడు ఒకటి ఉండాడు మధ్యలో భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ ఫోర్ అశ్వత్థామ ఐదు వికర్ణుడు ఆరు సౌమదతి అంటే సోమదత్త అపత్యం పుత్ర కాబట్టి సోమదత్తుని యొక్క కుమారుడు సౌమదత్తి అంటే ఇతను ఎవరో కాదు భూరిశ్రవుడు భూరిశ్రవుడే సౌమదత్తు అంటే ఇక్కడ పాఠాంతరం కూడా ఒకటి ఉంది నాయన ఒక్కొక్క చోట పుస్తకాల్లో మీకు గీతలో ఉంటాయి ఇప్పుడు ఇక్కడ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తి స్థథైవచ అని ఉంది కదా ఆ సౌమదత్తి స్థథైవచ అనే చోట జయద్రథ సౌమదత్తి జయద్రథ సౌమదత్తి జయద్రథ సౌమదత్తి జయద్రథ కాబట్టి జయద్రథుడు అట్లాగాని చూస్తే ఎనిమిది అవుతాయి జయద్రథుడు అనేటువంటి వాడు సింధు దేశపు రాజు ఎన్నెవరు తెలిసే ఉంటుంది నీకు సైంధవుడు సైంధవుడు అంటే దుర్యోధనుడికి వంద మంది వాళ్ళు అన్నదమ్ములు ఒక చెల్లెలు ఉంది దుర్యోధనుడికి ఒక చెల్లెలు ఆమె పేరు దుస్సల దుర్యోధనుని యొక్క చెల్లెల పేరు దుస్సల ఆ దుస్సల యొక్క భర్తే ఈ సైంధవుడు వీడేం చిన్నవాడు కాదు జయద్రథుడు అంటే సైంధవుడు సింధు దేశపు రాజు అభిమన్యుడు చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారకుడు వీడు చాలా రచన చేసినటువంటి వాడు కాబట్టి పద్మవూహంలో అభిమన్యుని యొక్క మరణానికి కారణమైనటువంటి వాడు వీడే జయధ్రథుడు అతడే సింధు దేశవరాజు సైంధవుడు అంటాం ఇక్కడికి ఏడు మందిని గురించి చెప్పాం ఇక్కడ అవసరం లేదు కానీ అంటే భగవద్గీత యొక్క ఎట్లా ఉంటుందని మీకు చెప్పడం కోసం ఒక మాట అంటాను మొదట పాండవశ అమ్మాయిని ఎన్ని శ్లోకాలు చెప్పాడు మూడు శ్లోకాలు కదా కౌరవసారని ఒక్కసారి పదహారో అధ్యాయం తీయండి ఈ చిన్న బుక్స్లో ఇక్కడ మీ దగ్గర చిన్న బుక్స్ ఉన్నాయి కదా వాటిలో పదహారో అధ్యాయం తీయండి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పేజ్ నెంబర్ టూ ట్వంటీ ఫైవ్ ఇది పదహారో అధ్యాయం ఏనాయన అంటే భగవద్గీత ఎట్లా ఉంటుందని నేను చెప్తాను దైవాసుర విభాగం అది కదా ఈ యోగం అంటే దైవీసంపద అసుర సంపద అంటే రాక్షస సంపద దైవీ సంపద ఫస్ట్ త్రీ శ్లోకాస్తూ చూడండి అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థిత దానం దమ యజ్ఞ స్వాధ్యాయ తప ఆర్జవం అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైశునం దయాభూతు లో అలోలుప్తు మార్దవం హిరి అచాపలం తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానత భవంతి సంపదీం దైవీం అభిజాతస్య భారత ఈ మూడు శ్లోకాలు దైవ సంపదకు సంబంధించినవి దైవీ సంపద సరేనా తరువాత వెంటనే ఉంటుంది చూడండి దంభ దర్ప అభిమాన క్రోధ పారుష్యం అజ్ఞానం చ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం ఆసురీం సంపద కాబట్టి దైవీ సంపదలో మూడు శ్లోకాలు ఉన్నాయి అక్కడ అసుర సంపదలో రాక్షస సంపదలో ఒక శ్లోకం ఉంది ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది మీకు కాబట్టి పాండవసేనంతా దైవీ సంపదకు సంబంధించింది కనుక మూడు శ్లోకాల్లో వచ్చింది ఇది అసుర సంపద కనుక ఒక శ్లోకంలో వచ్చింది తప్ప ఊహా దీన్ని దీన్ని మీరు విశ్వసించండి ఈ ఉద్దేశంతో అన్నాడు దుర్యోధనుడు అని నేను చెప్పడం లేదు ఎందుకని ప్రథమ అధ్యాయంలోనే ఉంది కదా పదహారో అధ్యాయం వస్తే కదా నీకు అది వస్తుంది ఇంకా కృష్ణార్జునుడు ఎంటరే కాలేదే నెక్స్ట్ వీక్ ఎంటర్ అవుతారు అర్థమవుతుంది కృష్ణార్జునుడు యొక్క రథం కురుక్షేత్రంలో నెక్స్ట్ వీక్ కనపడుతుంది మనకు ఈ ఈ వారం కనపడదు ఎందుకని ఇంక అయిపోయింది ఇంకొక ఐదు పది నిమిషాల్లో ఉపన్యాసం అయిపోతూ ఉంది అందుకని అక్కడ వస్తుంది మరి అక్కడి నుంచి బోధ ప్రారంభమైతే పదహైదు అధ్యాయాలు పూర్తయిన తర్వాత పదహారో అధ్యాయంలో ఉంది కానీ ఎందుకు చెప్తానంటే రాసినవాడు వ్యాసుడు గనక దట్ ఈస్ మై పాయింట్ రాసినవాడు వ్యాసుడు గనక మనం చూస్తూ పోతుంటే వ్యాసో నారాయణ హరి సాక్షాత్ భగవంతుడే గనక చెప్పినవాడు భగవంతుడే రాసినవాడు భగవంతుడే విన్నవాడు భగవంతుడే పాండవానాం ధనంజయ పాండవుల్లో నేను అర్జునుణ్ణి కాబట్టి అంత భగవంతుడితో నిండిపోయింది కనుక అక్కడ రాబోయేది ఏంటో వ్యాసుడు తెలుసు కనుక వ్యాసుడు పెట్టుండొచ్చు కూడా ఇక్కడ ఎందుకనంటే దైవ సంపదలో మూడు శ్లోకాలు అసుర సంపదలో ఒక్క శ్లోకం ఇక్కడ వీడు ఒకవేళ యాదృచ్ఛికంగా అన్నాడో ఎట్లన్నాడో నాకు తెలియదు కానీ ఇక్కడ కూడా ఆ విధంగా ఉండే ఇదే పెద్ద విశేషం కాదు కానీ విషయం విశేషం కాదు కానీ విషయం ఓకే నాయన కాబట్టి ఇప్పుడు చెప్పేశాడు దీన్ని బట్టి ఏమర్థం అవుతా ఉంది మీకు అక్షోహిణులు ఎవరు నాయన కౌరవుల అక్షోహిణులు కదా ఎక్కువ ఎందుకని పదకొండు పాండవుల అక్షోహిణులు ఏడు కనుక తక్కువ కదా పాండవుల అక్షోహిణులు అక్షోహిణుల సైడు చూస్తే పాండవులది తక్కువ కౌరవులది ఎక్కువ వీరుల సైడ్ చూస్తే మహావీరులు ఎట్లా ఉండరు ఆ సైడు ఈ సైడ్ అని చూస్తే పదిహేడు మంది పాండవుల సైడు ఉండారు ఏడు మంది ఈ పక్క ఉన్నారు ఒక చోట పాలున్నాయి ఇంకో చోట పాలున్నాయి ఇక్కడ ఉండేటువంటి పాలల్లో ఏమో వెన్న వస్తుంది అక్కడ ఉండే పాలల్లో వెనరాదు అంతే ఇంకే లేదు అర్థమయ్యే ఇప్పుడు ప్లీజ్ ఇలా చెప్పిన తర్వాత ఇంకా అంతటితో ఒరే ఏందిరా వీడు ఇంతే చెప్పాడు అని అనుకుంటాడేమోనని అన్యే చ బహవశూరా మదర్థే త్యక్త జీవిత నానాశ్రప్రహరణే యుద్ధ విశారదా అన్యే చ బహవ శూరా సంతి ఇప్పుడు నేను చెప్పాను చూచారా ఏడు మంది వీళ్ళే కాకుండా అన్యే చ ఇతరులు కూడాను బహవ చాలా మంది శూరులు సంతి ఇంకా ఉండారు నేను చెప్పానని కేవలం ఈ శ్లోకంలో ఉండే ఏడు మందే కాదు ఇంకా చాలామంది ఉండరు ఏనాయన ఈ ఏడెనిమిది మందే కాదు ఇంకా చాలామంది ఉండరు వాళ్ళు ఎవరై అంటే మదర్థే త్యక్త జీవితాహ సిహిస్ క్యారెక్టర్ మదర్థే నా కోసం త్యక్త జీవితాహ వాళ్ళ బ్రతుకుల్ని వదిలేసి వచ్చినటువంటి వాళ్ళు త్యజించినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు అంటే వాళ్ళ ప్రాణాలు వాళ్ళకి లెక్కలేదు వీడి కోసం ఉన్నాయి వాళ్ళ ప్రాణాలు చూడండి ఎట్లాంటి వాడు జనరల్గా ఎట్లా ఉండాలంటే రాజు అనేటువంటి వాడు ప్రజల కోసం జీవించాలి అంతేగాని ప్రజలు నా కోసం బ్రతకతా ఉన్నారు మదర్థే త్యక్త జీవితాహ వాడు తెలిసన్నాడు తెలియక అన్నాడో కానీ దొరిందేమో కానీ త్యక్త జీవితాహ అంటే ప్రాణాలు పోగొట్టుకున్నారు అని అర్థం కాబట్టి జరగబోయేది కూడా వాడే చెప్తున్నాడు వీళ్ళంట నానా శస్త్ర ప్రహరణ కాబట్టి శస్త్రాస్త్రాలను ధరించినటువంటి వాళ్ళు వీరు సర్వే వీళ్ళందరూ కూడాను యుద్ధ విశారదాహ యుద్ధంలో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా నా కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసేసారంటాడు పణంగా పెట్టి వచ్చారంటాడు ఇదే ఇంకొక అంటే ఇప్పుడు మనం తొమ్మిదవ శ్లోకంలో ఉన్నాం